పిచ్చిదారా, అప్పుడే మూడో సూత్రం మర్చిపోయావా? అందంగా ఉండే పని మనిషి కాపురానికి చిచ్చు పెట్టే కురివి దయ్యం అవుతుంది, తెలుసుకో. సుబ్బులు, ఏంటమ్మాయి గారు? ఈరోజు నిన్ను పనులంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటమ్మాయి గారు? ఈ రోజు నిన్ను పనులంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. అయ్య బాబు, అయ్య బాబు, నేనేం తప్పు చేశాను అమ్మాయి గారు? మీ పాదాలు అట్టుకుంటాను, నా కడుపు కొట్టకండి. నీ కడుపు కొట్టడం కాదు, నువ్వు అందంగా ఉన్నావు, అందుకే పనులంచి తీసేస్తున్నాను, వెళ్ళిపో. ఏంటండి, అందంగా ఉన్నానని పనులను తీసేస్తారండి? భలే బాగుందండి, అయినా మీరు అందంగానే ఉన్నారు కదండి, నా అందం మీకేం చేరుపుచేస్తా అమ్మాయి గారు? మగవాళ్ళు కోతులాంటి వాళ్ళని మా అమ్మ చెప్పింది, ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే ఇంట్లో అందమైన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఓ అంతే కదా, అయితే ఇప్పుడే సింక్ చేట్లా తయారైపోతాను అమ్మాయి గారు. చాలా అమ్మాయి గారు, చాలదు, ఇంకా అసహ్యంగా తయారైతేనే అప్పుడు జీతం పెంచుతాను. అట్టాగే అమ్మాయి గారు, కానీ మీతో ఒక్క మాట చెప్పి ఆ తర్వాత మీరు చెప్పినట్టే తయారవుతాను. ఈ ఇంట్లోనే మా అమ్మ పనిచేసింది, చిన్నబాబు గారు నేను ఒకేసారి పుట్టామట. చిన్నబాబు గారికి పెద్దమ్మగారి దగ్గర పాలు చాలకపోతే మా అమ్మే పాలిచ్చి పెంచిందట. అంటే చిన్నబాబు గారు నేను ఒకే తల్లి పాలు తాగి పెరిగిన వాళ్ళని. ఇప్పుడు చెప్పండి అమ్మాయి గారు, వంటింట్లోకి వెళ్ళి మొక్క నిండా మసి పూసుకుని రానా? ఏ ఒక్కర్లేదు, వెళ్ళు. జయా, టిఫిన్ రెడీయా? ఏమిటి ఇవాళ దొరగారు ఇంత వేగంగా ఆఫీస్కి బయలుదేరుతున్నారు? దొరసానుల్ని ఇంటర్వ్యూ చేయడానికి. దొరసాన్లా, వాళ్ళెవరు? ఇంతలోనే అనుమానమా? ఊరికే అన్నాలే. ఇవాళ టైపిస్ట్ ఉద్యోగానికి 10 మంది అమ్మాయిలు వస్తున్నారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. అమ్మాయిలంటే చిన్నవాళ్ళా పెద్దవాళ్ళా? వయసులో ఉన్నవాళ్లే. టైప్ చేయడానికి మగాళ్ళు పనికిరారా? పనికొస్తారనుకో, ఆడవాళ్ళైతే స్మూత్ గా వర్క్ చేస్తారని. ఏమండి, ఆ ఇంటర్వ్యూకి మీరే వెళ్ళాలా? మావయ్య గారిని చేయమనొచ్చుగా. ఏ, నే పనికిరానా? అది కదండి, ఆయనకైతే అనుభవం ఉంది కదా అని. నాకు అనుభవం లేదని వద్దంటావా? లేక ఇందులో కూడా మీ అమ్మ ఫిట్టింగ్ ఏమైనా ఉందా? అబే, అదేం లేదండి. అయితే నోరు మూసుకో, ఇంటర్వ్యూ నేనే చేస్తాను, వస్తాను. గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. ఇంటర్వ్యూకి అమ్మాయిలు వచ్చినట్టేనా? వచ్చేసారు సార్. వాళ్ళ సర్టిఫికెట్లని లక్ష్మి వెరిఫై చేసిందా? లక్ష్మి వాళ్ళు సెలవు పెట్టింది సార్, నేనే వెరిఫై చేశాను. వెరీ గుడ్. ధవళేశ్వరంలో దగా పడిన చెల్లెలు. ఈ రోజుల్లో పేపర్ చదవడం కన్నా పేడపడకలు చేసుకోవడం ఉత్తమం. చేతులు కంపుకొట్టినా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఏముందమ్మా, ఆ ధవళేశ్వరంలో అందమైన ఆఫీసర్ గాడు స్టెనో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి పిలిచాట. అందమైన ఆడపిల్లలు వచ్చారు. ఒక అమ్మాయి గదిలోకి రాగానే సర్టిఫికెట్లు చూడడం మానేసి ఆ అమ్మాయి మొహం ఎగదిగా చూడడం ప్రారంభించాడు. ఈ శీలాన్ని సమర్పించుకుంటే ఉద్యోగం ఇస్తానట. ఆ దౌర్భాగ్యాలు సమర్పించుకుంది, ఈ విధ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భంలో రామరామ అనుకోకూడదే, కృష్ణకృష్ణ అనుకోవాలి. ఈ ఇంటర్వ్యూ నీ కొడుకు నా కొడుకు మన ఆఫీసులో చేసిన, ఆ అందమైన అమ్మాయిలు మన ఆఫీస్కి వచ్చినా ఇక్కడ జరిగే కథ కూడా ఇదే, నాకేమి సందేహం లేదు. 1943-45లో మీ కథలన్నీ నాకు తెలుసు, కానీ హాపండి. తెలిస్తే కోడలు ముందు చెప్పకు, పరువు పోతుంది. అహ్మదాబాద్లో ఇది కోడల పిల్ల, ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి, ఫిలప్ చేయడం మన కష్టం. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారండి. నెంబర్ 1. అదేమిటి జయ, నెంబర్ 1 అని పిలిస్తే నువ్వు వచ్చా? ఏ, నేను నెంబర్ 1 కాక నెంబర్ 10లో తొద్దాం అనుకుంటున్నారా? అది కాదు జయ, ఇవాళ ఇంటర్వ్యూ ఉందని చెప్పాను కదా. అది మీరు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారా అది చూడడానికి వచ్చాను. కానివ్వండి, కానివ్వండి. ఓకే, నెంబర్ 1. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. మీ పేరేంటి? మేనక. మేనక, ఓ వెరీ స్వీట్ నేమ్. ఆ పేరంటే నాకు ఎంతో ఇష్టం. మీకు డాన్స్ గిన్స్ ఏమైనా వచ్చా? కొంచెం కొంచెం వచ్చండి. నాకు కూడా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళంటేనే చాలా ఇష్టం. అవును, మీకు పెళ్ళవలేదు కదా? లేదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎంతవరకు చదివారు? బిఏ పాస్ అయ్యారు. బిఎస్ ఎందుకు పాస్ అవ్వలేదు? అది కదండి. నో, బిఎస్సి పాస్ అయిన వాళ్ళకి ఇక్కడ ఉద్యోగం ఉంటుంది. అలా అని మన అడ్వర్టైజ్మెంట్ లో వేయలేదు. వేయకపోయినా నేను చెప్తున్నానుగా, ఇక మీరు వెళ్ళచ్చు. ఇంటర్వ్యూ చేయవలసింది నువ్వా నేనా?
మీరు ప్లస్ నేను నో ఐ యామ్ ది బాస్ ఆఫ్ దిస్ ఆఫీస్ ఐ యామ్ ద వైఫ్ ఆఫ్ ద బాస్ ఐన ఏటండి అలాంటి ప్రశ్నలు వేడు మీకు మేనకాని పేరు చాలా చాలా ఇష్టమా అలా చెప్తే నేను మేనకాని పేరు పెట్టుకునేదాని కదా అదంతా గ్యాస్ చేయా జోక్ చేశాను సరదాగా జోక్ చేశాను మీకు అమ్మాయితో జోక్ ఏమిటండి ఇంకో ముఖ్యమైన పాయింట్ మీరు ఉద్యోగం ఇచ్చే ఆఫీసర్ కదా అవును మీరెందుకు అలా మెలికి తెరిపోయి భరతనాట్యం ఆడతారు టైట్ గా కూర్చొని సీరియస్ గా ప్రశ్నలు వేయచ్చుగా టైట్ గా చాలా మొహాన్ని కూడా టైట్ గా పెట్టండి చాలా చాలు నెంబర్ 2 నమస్కారం అండి నమస్కారం కూర్చో నీ పేరేంటి కమల కమల ఏం బాలేదు విమలాని పేరు పెట్టుకోలేదు అదేమో నాకు తెలియదు టైప్ రైటింగ్ షార్ట్ అంటే తెలుసా హైయర్ పాస్ అయ్యాను హైయర్ పాస్ అయ్యావా లోయర్ ఎందుకు పాస్ అవ్వలేదు అదేమిటి అదంతే నా ఇష్టం ఎందుకంటే నేను ఆఫీసర్ని పైగా పెళ్ళాం కలిగిన పురుషుణ్ణి ఓకే మీరు వెళ్ళచ్చు ఎలా ఉంది మన సీరియస్ యాక్టింగ్ నా మొహల్లా ఉంది అదేమిటండి టైట్ గా ఉండమంటే తడిచిపోయిన సిమెంట్ బస్తాల బిగుసిపోతారు కాస్త తగ్గించండి చాలా మరీ ఎంత కొంచెం టైట్ గా ఉండండి ఈ క్యాండిడేట్ కి టిక్ పెట్టమంటావా ఆవిడికి టెక్కి కూలా ఉంది ఇంటు పెట్టండి దీనికి కూడా ఇంటేనా అంతే ఓకే నెంబర్ 3 కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి మీరు వెళ్ళండి ఇప్పటికి 9 మంది అమ్మాయిలు వచ్చారు అందరికీ ఇంట్లో పెట్టించు ఇలా అయితే మన ఆఫీస్కి లేడీ టైపిస్ దొరకదు నేనేం చేయనండి ఒక్కటి కూడా సంసారపక్షంగా లేదు సంసారపక్షంగా ఉండటానికి నేనేమైనా సంసారం చేద్దామని ఇంటర్వ్యూ పెట్టానా సర్లేండి ఇంకో క్యాండిడేట్ని పిలవండి నేను పిలవను నువ్వే పిలుచుకో నంబర్ 10 నంబర్ 10 నమస్కారం బాబు నమస్కారం అమ్మ నమస్తే ఆంటీ కూర్చోండి కూర్చోండి బేబీ బేబీ చూడండి ఈ అప్లికేషన్ లో బేబీ అని అమ్మాయి పేరుంది బహుశా మీరు అమ్మాయితో కలిసి వచ్చి ఉంటారు దయచేసి మీరు వెళ్ళి ఆ అమ్మాయిని పంపించండి అదేం కాదు బాబు నా పేరే బేబీ మీరా మీ వయసు అదేమిటండి అలా అడుగుతారు ఆవిడ చూస్తే వయసు అంతా తెలియడం లేదు ఆంటీ ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారు అంతే జయ మనం డిస్కస్ చేసి డిస్కషన్ లేదు డిస్కషన్ లేదు ఆంటీ మీరు వెళ్ళొచ్చు వస్తానమ్మా అది కాదు జయ అది కాదు ఇది కాదు ఆఫీసులో ఇలాంటి వయసు